సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగి గురువయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వీక్షించిన టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి గారు పాల్గొన్నారు. మరియు మండల యువజన అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి పేదలకు బట్టలు పంపిణీ చేసిన అనంతరం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొయ్యడ రాజమణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ నియోజకవర్గంలోని కుమ్రవెల్లి మండల కేంద్రంలో గౌరవశ్రీ పొన్నాల లక్ష్మయ్య గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ జయంతి 75 సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలనాడు చేసిన రాజీవ్ గాంధీ చేసిన పనులు మన రాష్ట్రానికి దేశానికి చెప్పుకోదగ్గ పనులు చాలా ఉన్నాయి. ఆనాడు చేసిన 18 సంవత్సరాలకే ఓటు హక్కు యువతకు చేయడం జరిగిన పథకాలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టినాడు. రాజీవ్ గాంధీ వేడుకలు అనగానే ప్రతి ఒక్క కార్యకర్త సంతోషంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. ఇటీ కార్యక్రమంలో దేవాలయ ప్రాంగణంలో పేదలకు బట్టలు పంపిణీ చేయడం జరిగినది. దాంతోపాటు కస్తూర్బా స్కూళ్ళు విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగినది. ఇటీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సహకరించినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్.